ఉత్థాన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పాస్కా కాలములో రెండవ శనివారము. విశ్వాసముతో పవిత్రాత్మతోనూ నిండిన 7 మందిని ఎన్నుకొనిరి. మొదటి పఠనము అపొస్తల కార్యములు 6వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనం వరకు. మొదటి పఠనము అపొస్తల కార్యములు 6వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనం వరకు. కొంతకాలము గడిచిన పిదప శిష్యుల సంఖ్య పెరిగెను. అనుదిన పరిచర్యలో తమలోని వితంతువులు నిర్లక్ష్యము చేయబడుచున్నారని గ్రీకు మాట్లాడేడి యూదులు హెబ్రియుల మీద సనగసాగిరి. అందుచే 12 అపోసులు శిష్యుల సంఘమంతటిని కూడా పిలిచి, దేవుని వాక్కును నిర్లక్ష్యము చేయుచు ఈ ఆహార పరిచర్యల యందు నిమగ్నులమై ఉండుట మాకు యుక్తము కాదు. కావున సోదరులారా, మీలో పవిత్రాత్మతో నిండిన వారిని, జ్ఞానము కలవారిని, మంచి పేరు కలవారిని 7గురిని ఎన్నుకొనుడు. మేము వారికి ఈ పరిచర్యను అప్పచెప్పెదము. అప్పుడు మేము మా సమయమును అంతయు ప్రార్థించుటకును వాక్య పరిచర్యకు నిరంతరముగా ఉపయోగించెదము అని చెప్పిరి. ఆ ప్రతిపాదనకు ఆ సంఘమంతయు సమ్మతించెను. అటు తరువాత విశ్వాసముతోనూ పవిత్రాత్మతోనూ నిండిన స్తెఫాను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తిమోను, పర్మెనాసు యూదుల మత అవలంబకుడును అంతియోకియాకు చెందిన వాడైన నికోలా అనువారిని ఎన్నుకొనిరి. సంఘస్థులు వారిని అపోసులు ఎదుట నిల్వబెట్టగా అపోసులు ప్రార్థన చేసి వారిపై చేతులుంచిరి. దేవుని వాక్కు వ్యాపించెను. ఎరుషలేములో శిష్యుల సంఖ్య అమితముగా పెరిగెను. యాజకులు కూడా పెద్ద సంఖ్యలో విశ్వసించిరి. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు, మేము నిన్ను విశ్వసించినట్లే నీ కరుణయు మమ్ము ఆవరించియుండునుగాక. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 6వ అధ్యాయము 16వ వచనము నుండి 21వ వచనము వరకు. సంధ్య వేళకు ఆయన శిష్యులు సరస్సు తీరమునకు వచ్చి పడవను ఎక్కి సరస్సు ఆవలి వైపున ఉన్న కఫర్నామునకు ప్రయాణమైరి. పెనుగాలి వలన సరస్సునందు అలలు చెలరేగెను. వారు 1-2 క్రోసులు పయనించిన పిమ్మట యేసు సముద్రముపై నడచుచు పడవను సమీపించుటను చూచి భయభ్రాంతులైరి. కాని యేసు వారితో, నేనే, భయపడకుడు అని చెప్పెను. వారు ఆయనను పడవలోనికి ఎక్కించుకొన కోరిరి. ఇంతలో పడవ వారు వెళ్ళవలసిన స్థలమునకు వచ్చి చేరెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతిగలుగునుగాక.